ప్రతి నజారియాలో బోలెడనే యానిమల్స్ మీద బర్డ్స్ మీద నజర్ వేయడానికి నేను వచ్చేసా. మీరు కూడా నజర్ వేసేస్తారు కదా. చలో కమ్ ఆన్. ఎకర్స్ లో ఉంది జూ పార్క్ మొత్తం. వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, బ్యాటరీ కార్ కూడా తీసుకోవచ్చు. మనకి టికెట్ కౌంటర్ దగ్గర ఇస్తారు, ఛార్జ్ పే చేసి తీసుకొని హ్యాపీగా ఒక రౌండ్ వేసేచ్చు. చలో మంచి ప్లేస్ అండ్ యానిమల్స్ చేసే చిలిపిచేస్లు అన్ని చూసుకుని రిఫ్రెష్ అయ్యి హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. బెస్ట్ ప్లేస్. జాగ్వర్ని చూసారా, అదిగో అక్కడ కూర్చుంది. చిరుతపులు ఇంత దగ్గరగా. వైట్ టైగర్ చూసారా, వైట్ టైగర్ వెళ్తుంది. నేనైతే ఇప్పటివరకు చూడలేదు వైట్ టైగర్. రెడ్ కలర్ లో కనిపిస్తుంది కదా, అదే ఆ టైగర్ ఇల్లు అంట. అది డెన్ అన్నమాట. దాని ఇంట్లోకి వెళ్ళిపోతే యానిమల్ కీపర్ బ్యాక్ సైడ్ నుంచి ఫుడ్ కూడా ఇస్తూ ఉంటాడంట. చిరుతపులు ఫ్రెండ్స్ లా ఉన్న ఇద్దరు ఆడుకుంటున్నాయి. మార్నింగ్ టైంలో బద్దకం వదిలించుకుంటుంది చీత. నెహ్రూ జువాలజికల్ పార్క్ లో 1500 టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయంట. బోలెడన్ని యానిమల్స్ ఉన్నాయి చూసాం కదా, వైట్ టైగర్, చీత, జాగ్వర్, చాలా బోలెడన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడ బోలెడు రకాల కొంగలు ఉన్నాయి చూడండి. అసలు ఒక్కదానికి ఒక్క సంబంధం లేదు, ఒక్కొక్కటి డిఫరెంట్ గా ఉన్నాయి. అసలు వైట్ పికాక్ చూసారా, మన కెమెరాకి ఎంత మంచి పోజ్ ఇచ్చిందో. పీఫౌల్ ఇదంతా. ఇక్కడ అన్ని వైట్ పీకాక్స్, కలర్ఫుల్ అన్ని పీకాక్స్ ఉన్నాయి ఇక్కడ. వైట్ పీకాక్ ఏమో పురి విప్పింది, ఇది అలా కూర్చుని ఉంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో.
ఇక్కడ ప్యారెట్స్ పార్క్ ఉంది లోకల్ కాదు ఆస్ట్రేలియా ప్యారిస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తెచ్చిన ప్యారెట్స్ కోసం ఒక స్పెషల్ పార్క్ ఉంది 1500 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ప్యారెట్స్ ఉన్నాయంట చూసారా ఇక్కడ జనరల్ గా ప్యారెట్ గ్రీన్ కలర్ లో ఉంటది చూడండి రెడ్ బ్లూ కలర్ లో ఉంది ఇంకా బ్లూ ప్యారెట్స్ ఇంకా బోల్డ్ అన్న ఉన్నాయి प्रोटेक्शन चूसा एनिमल्स की चुट्टू इवी दाटी मन वेलकूद इवी दाटी अभी रा सो मनम केयरफुल अभी मन चूसी बेदरीपता कदा मन वाल प्लेस मन प्लेस की रे सो बी केयरफुल एंड एंजॉय ప్లేస్ అంతా మైదాన్ ఎన్క్లోజర్ అన్నమాట అంటే మొత్తం ఓపెన్ ప్లేస్ క్లోజ్డ్ ఏం కాదు సో చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు హ్యాపీగా ఫ్రీగా వదిలేశారు కదా వాటి పని చేసుకుంటున్నాయి జస్ట్ మనం చూసి ఎంజాయ్ చేయాలంటే యానిమల్స్ అస్సలు టీస్ చేయడం రాళ్ళతో కొట్టడం అలాంటివి అస్సలు చేయకూడదు జూ పార్క్ లోని ఏషియాటిక్ ఎలిఫెంట్ పార్క్ లో ఉన్నాం కనిపిస్తుందా ఎలిఫెంట్ అయితే ఆ గోడ ఉంది కదా ఆ గోడ ఏంటో తెలుసా నార్మల్ గా కట్టించింది కదా అది మీరాలం ట్యాంక్ సంబంధించిన ఆర్చ్ అంతా మీరాలం ట్యాంక్ ఏంటి అనుకుంటారా ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ఉంది కదా ఇప్పుడు మనకి వాటర్ గురించి దానికన్నా ముందే మీరాలం ట్యాంక్ నిజాం 3 హయాంలో 1804 లో కట్టడం జరిగింది అప్పుడు మొత్తం మీరాలం ట్యాంక్ వాటరే తాగేవారు హైదరాబాద్ జనాలు ఇప్పుడు జూ పార్క్ కోసం ఆ వాటర్ యూస్ చేస్తున్నారు ఆస్ట్రిచ్ అక్టోబర్ 6th ని స్టార్ట్ చేసిన జూ పార్క్ తర్వాత 74 లో లయన్ పార్క్ సఫారీ లయన్ పార్క్ తర్వాత మళ్ళీ 82 లో యానిమల్ హౌస్ ఇలా అంత డెవలప్మెంట్స్ జరుగుతూ ఒక్కొక్క యానిమల్ని డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ని తీసుకొచ్చి అప్డేట్ చేస్తూనే ఉన్నారు ఆఫ్రికన్ లయన్ ఎంత టీవీగా కూర్చుంది సారా
ఏంటి, వాటి మీద నజర్ వేద్దాం. హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ కన్నా ముందు నుంచి ఉన్న మీరాలం చెరువు ఇదే. నైస్ ప్లేస్ కదా. చాలా పెద్ద చెరువు అంటే ఇది. అయితే ఇప్పుడు చూసాం కదా, చెరువు పక్కన బిల్డింగ్స్ అన్నీ వచ్చేసాయి. ఒకప్పుడు హైదరాబాద్ జనాలకి దాహాన్ని తీర్చే సరస్సు ఇది, మంచినీటి సరస్సు. జూ పార్క్లో నుంచి టూరిస్టుల కోసం బోటింగ్ కూడా ఉంటుంది. ఆ బోటింగ్ ఇదిగో ఈ చెరువులో ఇక్కడ వరకు ఉంటుందంట మొత్తం. సో బోటింగ్ కూడా చేయొచ్చు జూ పార్క్ వచ్చినప్పుడు ఈ మీరాలం చెరువులో. థర్డ్ నిజాం టైంలో కట్టించిన మీరాలం ఫిల్టర్ బెడ్ ఇది. సో 1804లో స్టార్ట్ చేసి 1806లో కంప్లీట్ చేశారు. మొత్తం రాతి కట్టడమే, స్టిల్ ఇప్పటికీ చెక్కు చేయలేదు. అప్పట్లో మీరాలం చెరువు వాటర్నే మొత్తం హైదరాబాద్ సిటీ జనాలు యూజ్ చేసేవారు, ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ కన్నా ముందు. మీరాలం ట్యాంక్ ఫిల్టర్స్ ఉన్నాయి నిజాం హయాంలో కట్టినవే, అవి చూద్దాం. థర్డ్ నిజాం టైంలో కట్టించారు ఈ ఫిల్టర్స్, స్టిల్ ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు. 1800లో కట్టించారంటే ఆల్మోస్ట్ 100 ఇయర్స్ అయిపోయింది. థర్డ్ నిజాం హయాంలో హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్ గారు మీరాలం ఉండేవారు. ఈ చెరువు కట్టినప్పుడు ఆయన పేరే పెట్టారు, అదే మీరాలం ట్యాంక్ అయింది. సో హిమాయత్ సాగర్ నుంచి వచ్చే వాటర్ని ఇక్కడ ఫిల్టర్ చేసి ఓల్డ్ సిటీ దాని చుట్టుపక్కల ప్రాంతాలకి వాటర్ సప్లై చేస్తున్నారు. ఎంజాయ్ చేసాం కదా. నెక్స్ట్ వీక్ సిటీ నజారియాలో మరో బ్యూటిఫుల్ ప్లేస్ పై నజర్ వేద్దాం. అంటిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.